చిట్టు ప్రాణాలు మీకు తెలుసు కదా, మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియో చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టు ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సైక్లోన్ పేరు వినడానికి స్టైల్ గా ఉన్నా, అదొస్తే మాత్రం మన సీట్ సిరిగిపోవడం గ్యారంటీ. ఎప్పుడైనా భూకంపం వస్తే భూకంపం అనే అంటారు, సునామీ వచ్చినా సునామీ అనే అంటారు, కానీ ఈ సైక్లోన్ తుఫాన్ని మాత్రం ఎందుకు రకరకాల పేర్లతో పిలుస్తారు? ఈ సైక్లోన్ ఎలా ఏర్పడతాయి? వీటి వల్ల జరిగే నష్టాలు ఏంటి? ఇప్పుడు విజృంభిస్తున్న సైక్లోన్ మిచోంగ్ అంటే ఏంటి? ఓర్ని అంకమ్మ, నువ్వు షుగర్ ఆపుకుంటే నేను టాపిక్ లోకి వెళ్తా, మీరు లోగా వేసుకోండి అమ్మా. ఎలాగైతే అన్ని ఇంగ్లీష్ పదాలు ఏదో లాంగ్వేజ్ నుంచి కొట్టేశారో, సైక్లోన్ అనే వర్డ్ ని కూడా గ్రీక్ పదమైన సైక్లోస్ అనే వర్డ్ నుంచి కొట్టేశారు. సైక్లోస్ అంటే కాయిల్స్ ఆఫ్ స్నేక్ అని అర్థం, అంటే పాము చక్రాలు అని. ప్రజల మధ్య ఏ కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి సైక్లోన్స్ కి పేర్లు పెడుతూ ఉంటారు. ప్రజల మధ్య సైక్లోన్స్ మాత్రమే కన్ఫ్యూజన్ వస్తుందా? భూకంపాలకి సునామీలకి రావా? మరి ఆటలకి ఎందుకు పేర్లు పెట్టరు? భూకంపం, సునామీ, వాల్కేనో ఎరప్షన్స్ లాంటివి వస్తే అవి దాదాపు ఒక ప్రవేశంలోనే సంభవిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చెన్నైలో భూకంపం వస్తే అది ఒక ఫిక్స్డ్ రేడియస్ వరకు, అంటే దాదాపు చెన్నై అవుట్స్కర్ట్స్ వరకే ఎక్స్పెండ్ అవుతుంది. కానీ సైక్లోన్ మాత్రం పుట్టినప్పుడే పుట్టింటిని వదిలేసి దానికి ఇష్టం వచ్చినట్టు గాలి ఎటువైపు గట్టిగా వీస్తే అటువైపు దూసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దాని హెచ్చరికలు జారీ చేయడానికి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడానికి సైక్లోన్ కి ఐడెంటిఫికేషన్ గా పేరు పెడుతూ ఉంటారు. జఫా, గుళ్ళలో పేర్లు పెట్టడానికి అదేమన్నా మనిషిట్రా? సైక్లోన్లకి ఎవరు పడితే వాళ్ళు పేర్లు పెట్టరు. WMO అంటే ది వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. ఇందులో ఉండే మెట్రోలాజికల్ సైంటిస్టులు సైక్లోన్స్ కి పేర్లు పెడుతూ ఉంటారు. అండ్ మన ఇండియన్ ఓషన్ లో వచ్చే సైక్లోన్స్ కి IMO, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేర్లను పెడుతుంటారు. ఈ పేర్లు పెట్టడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు, లైక్ అది పుట్టిన ప్లేస్, ఇయర్ ని బేస్ చేసుకుని గుర్తు పెట్టుకోవడానికి ఎంత షార్ట్ గా వీలైతే అంత షార్ట్ గా పెడుతుంటారు. ఈ సైక్లోన్స్ ని తెలుగులో తుఫాన్ అని, ఈస్టర్న్ పసిఫిక్ అండ్ అట్లాంటిక్ సైడ్ హరికేన్స్ అని, అలాగే నార్త్ వెస్టర్న్ సైడ్ ఏమో టైఫూన్స్ అని పిలుస్తుంటారు. స్టాటిస్టిక్స్ ప్రకారం మన హ్యూమన్ హిస్టరీలోనే ఇప్పటివరకు రికార్డ్ అయిన అతిపెద్ద తుఫాను 1970 బంగ్లాదేశ్ లో వచ్చిన బోలా సైక్లోన్. ఈ సైక్లోన్ వల్ల దాదాపు 300,000 నుండి 500,000 మంది దాకా చనిపోయారని ఒక అంచనా. అంతే మామా, ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితి ఎలాగే ఉంటుంది. ఓషన్ లో ఉండే వాటర్ బాగా హీట్ అయినప్పుడు సముద్రంలో లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్, అంటే మన తెలుగులో వాతావరణ పిండం క్రియేట్ అవుతుంది. చుట్టుపక్కల క్లైమేట్ ఎప్పుడైతే వార్మ్ గా ఉంటుందో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అండ్ సముద్రంలో ఎవాపరేట్ అయిన వాటర్ అంతా లో ప్రెషర్ జోన్ లోకి లాగబడుతుంది. దీని తర్వాత జరిగే నెక్స్ట్ స్టెప్ ని క్యారియోలిస్ ఎఫెక్ట్ అంటారు, అంటే మన భూమి దాని చుట్టూ అది దాదాపు 1600 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో తిరుగుతుంటుంది. ఈ టైంలో క్రియేట్ అయ్యే ఈదురుగాలులు తుఫాన్లు ఆవిర్భవించడంలో ముఖ్య పాత్రలు పోషిస్తాయి. అండ్ ఈ ఈదురుగాలుల కారణంగా ఎవాపరైన వాటర్ క్లౌడ్స్ వరకు చేరుతుంది. భూమి నుండి పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ బాగా కూల్ అవుతుంది. అలాగే ఈ ఎవాపరేట్ అయిన వాటర్ కూడా కూల్ అయ్యి క్లౌడ్స్ దగ్గరికి చేరేసరికి నార్మల్ వాటర్ లా మారిపోతాయి. అండ్ ఇలా క్లౌడ్స్ లోపల ఫామ్ అయిన వాటర్ గాలితో పాటు దాదాపు 119 KMPH వేగానికి చేరినప్పుడు తుఫాన్ గా మారి దగ్గరగా ఉన్న ల్యాండ్ కోస్ట్ వైపు గాలితో పాటు వచ్చి చేరుతుంది. ఈ సైక్లోన్స్ లో 3 రకాలు ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ట్రాపికల్ సైక్లోన్. ఈ సైక్లోన్లు ట్రాపికల్ రీజియన్, అంటే ట్రాపికల్ ఓషన్స్ లైక్ అట్లాంటిక్, ఈస్టర్న్ పసిఫిక్ అండ్ నార్త్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్స్ లో ఫామ్ అవుతాయి. సెకండ్ ది టోర్నడోస్. వీటికైతే అసలు స్పెసిఫిక్ ప్లేస్ అంటూ ఏమీ ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ గాలి బాగా వీచినప్పుడు హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ లో ఎక్కువగా ఫామ్ అవుతాయి. కొన్ని స్టడీస్ ప్రకారం చూస్తే ఈ టోర్నడోస్ సెంట్రల్ అమెరికా, సౌత్ కెనడా, అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా అండ్ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ లో ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఈ టోర్నడోస్ రీసెంట్ గా 24 మార్చ్ 2023 లో మన ఇండియాలోని పంజాబ్ కి చెందిన బకినీవాలా అనే విలేజ్ లో వచ్చింది. దీని కారణంగా దాదాపు 50 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
సుమారు 12 మంది వరకు గాయపడ్డారు. అండ్ ఇంక మూడోది మన సైక్లోన్స్ లిస్ట్ లో ఆఖరిది ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్. ఈ సైక్లోన్స్ ఎక్కడో ఈక్వేటర్ దగ్గర సముద్రం మధ్యలో ఫామ్ అవుతాయి. సో వీటి వల్ల షిప్స్ లో ప్రయాణించే వాళ్ళకి తప్ప ల్యాండ్ మీద ఉండే వాళ్ళకి పెద్దగా ఏమీ కాదు. కాకపోతే వర్షం గాలులు ఎక్కువ వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇంకో రీసెర్చ్ ప్రకారం చూస్తే ఇప్పటి వరకు వచ్చిన సైక్లోన్స్ టోర్నడోస్ కారణంగా దాదాపు 8 లక్షల నుండి 10 లక్షల మంది వరకు చనిపోయి ఉండొచ్చంట. అలాగే సుమారుగా 570 బిలియన్ డాలర్స్ ల ఆస్తి నష్టం తలెత్తిందని ఒక అంచనా. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. మన ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ మిచాంగ్ సైక్లోన్ డిసెంబర్ 1న బే ఆఫ్ బెంగాల్ లోని వాటర్ హీట్ కి ఎవాపరేట్ అయ్యి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా విండ్ యొక్క స్పీడ్ వల్ల ఒక సైక్లోన్ గా మారి తమిళనాడు అండ్ ఏపీ కోస్టల్ రీజియన్ వైపు దూసుకుంటూ వచ్చింది. ఈ సైక్లోన్ కి మిచాంగ్ అనే పేరు పెట్టాలని మయన్మార్ కంట్రీయే సూచించింది. దీని అర్థం స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ అని, అంటే బలమైన మరియు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని దాటుకుని ముందుకు వచ్చేది అని. అవును మామ, ఇది మధ్య వచ్చిన బలమైన సైక్లోన్స్ లో ఒకటి. దీని వల్ల మన ఆంధ్రప్రదేశ్ లోని కోస్టల్ రీజియన్స్ లో ఉన్న నెల్లూరు, బాపట్ల, చీరాల అండ్ మచిలీపట్నం లాంటి టౌన్స్ అండ్ సిటీస్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇక తమిళనాడులో చూసుకుంటే చెన్నై, తిరువళ్ళూర్, కాంచీపురం, చెంగల్పట్టు వంటి ఏరియాస్ లో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉంది. ఇక చెన్నై సిటీలో చూసుకుంటే దాదాపు ప్రతి ఒక్క ఏరియా నీటితో మునిగిపోయింది. 2 గవర్నమెంట్ హాస్పిటల్లోని గ్రౌండ్ ఫ్లోర్ అంతా నీళ్లతో మునిగిపోయింది. అండ్ ఈ వాటర్ ఫ్లో ఎక్కువైపోవడంతో జూలోని క్రొకోడైల్స్ వాటర్ తో పాటు బయటకు కొట్టుకొచ్చేసి రోడ్ల మీద దర్శనమిస్తున్నాయి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల దాదాపు 10 మంది వరకు చనిపోయారని ఒక అంచనా. ఎందుకు కనిపెట్టలేము? కనిపెట్టగలం. స్పేస్ లో ఉన్న వెదర్ శాటిలైట్స్ నుండి సముద్రంలో వచ్చే మార్పులు అలజలను బేస్ చేసుకుని వరల్డ్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ లేదా ఇండియాలో అయితే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైక్లోన్స్ ని కనిపెడుతుంటారు. ఎంత ముందుగా కనిపెట్టినా కొన్ని సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోగలం, గానీ ప్రకృతి ప్రకోపాన్ని మాత్రం అడ్డుకోలేము. ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు కోస్టల్ రీజియన్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు జాలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నట్టయితే వెంటనే ఆ ప్లేస్ ని వెకేట్ చేసి ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోవాలి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఇలాంటి సిచ్యువేషన్స్ లో అస్సలు బయటికి రాకూడదు. ఒకవేళ వస్తే కరెంట్ వైర్స్, పోల్స్, చెట్లను గమనిస్తూ చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ వంటి వాటిని తుఫాన్ తగ్గే వరకు కరెంట్ సాకెట్ నుంచి తీసేయడం బెటర్. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది. ఇంకా ఫైనల్ విషయానికి వచ్చేస్తే ఫన్మోజి అంటే మీ అందరికి ఎంత ఇష్టమో మీ అందరన్నా కూడా మాకు అంతే ఇష్టం. విజృంభిస్తున్న ఈ తుఫాన్ని తగిన జాగ్రత్తలు తీసుకుని ధైర్యంగా ఎదుర్కొందాం. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రాకండి. మీ మీ ఏరియాలోని లోకల్ హెల్ప్ లైన్ నెంబర్లు తెలుసుకోండి. ఈ మిచాంగ్ సైక్లోన్ ముప్పు తొందరగా తప్పిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తుఫాన్ వచ్చిన టైంలో మీకు తెలిసిన భద్రతా టిప్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్లో పెట్టి మన వీక్షకులతో పంచుకోండి.